ఒక్కొక్కసారి జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతుంటాం అటువంటి సమయంలో మీ గమ్యం ఏంటో మీకే అర్థం కాకుండా పోతుంది మరి అటువంటి సమయాలలో మీ సబ్కాన్షియస్ మైండ్ యొక్క పనితీరు ఎలా ఉంటుంది ఇంకా మీరు సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలో తెలియని సమయంలో మీరు సరైన నిర్ణయం కోసం విశ్వానికి ఎలా సందేశం పంపించాలి అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక్కోసారి మీరు తీసుకునే నిర్ణయాలలో స్పష్టత అనేది ఉండదు కానీ పని జరిగితే బాగుండేది అని మీలో ఉంటుంది మీలో ఒక సంకల్పం అయితే ఉంటుంది కానీ మీలో సంకల్పంలో స్పష్టత అనేది ఉండదు ఇలా మీ సంకల్పాలలో స్పష్టత అనేది లేనప్పుడు మీరు సంకల్పించుకునే సంకల్పాన్ని మీ సబ్కాన్షియస్ మైండ్కి ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియకుండా పోతుంది ఉదాహరణకు మీరు ఒక చోటికి ప్రయాణించాలి అటువంటప్పుడు మీరు ప్రయాణించే మీ కార్ డ్రైవర్కి మీరు సరైన ప్రదేశాన్ని చెప్పినప్పుడు మాత్రమే మిమ్మల్ని ఏ చోటికి చేర్చాలో అర్థమయ్యి అప్పుడు ఆ వ్యక్తి మిమ్మల్ని చేర్చాల్సిన చోటికి చేర్చగలుగుతాడు అలా కాకుండా మీరు ఆ కారులో కూర్చొని ఇప్పుడు ఒక ప్రదేశం చెప్పి ఇంకో క్షణంలో ఇంకొక ప్రదేశం చెప్తూ మరో క్షణంలో మరో ప్రదేశాన్ని చెబుతూ ఉండటం వలన మిమ్మల్ని ఆ డ్రైవర్ ఏ ప్రదేశానికి చేర్చగలుగుతాడు మిమ్మల్ని ఎక్కడికి దింపాలని ఆ వ్యక్తి అనుకుంటాడు అసలు చేరాల్సిన ప్రదేశం ఏంటో మీకే స్పష్టత లేనప్పుడు మిమ్మల్ని ఆ వ్యక్తి ఎక్కడికి చేర్చగలుగుతాడు అదేవిధంగా మీ యొక్క కారును నడిపే వ్యక్తిలాగానే మీ సబ్కాన్షియస్ మైండ్ పనిచేయటం అనేది జరుగుతుంది మీరు పంపించే భావాలను సరైన డైరెక్షన్లో మీ సబ్కాన్షియస్ మైండ్కి పంపించగలిగినప్పుడు మాత్రమే మీ సబ్కాన్షియస్ మైండ్ మీ భావాలను విశ్వంలోకి చేర్చడం అనేది జరుగుతుంది మరి మీ భావాలను సరైన డైరెక్షన్లో సబ్ కాన్షియస్ మైండ్కి పంపించడానికి మీరు ఏం చెయ్యాలి అంటే మీరు ఏదైనా కావాలి అని అనుకున్నప్పుడు మీలోని ఎన్నో రకాల ఆలోచనలు దానికి వ్యతిరేకంగా కానీ సరైన స్పష్టత లేకుండా కానీ మీలో మెదులుతూ ఉంటాయి అటువంటప్పుడు మీ ఆలోచన విశ్వంలోకి చేరకుండా ఒక ఆలోచనలానే ఉండిపోతుంది అలా కాకుండా ఉండాలంటే మీకు కావాల్సింది ఏంటి అని చాలా స్పష్టంగా ఒక పేపర్ మీద వ్రాయటం ఆరంభించాలి అలా వ్రాయటం వలన మీలోని ఎదురయ్యే వ్యతిరేక భావాలన్నీ తొలగించుకుంటూ ఒక స్పష్టమైన భావాన్ని మాత్రమే మీరు ఆ పేపర్ మీద వ్రాయడం అనేది జరుగుతుంది అంటే మీరు ఇక్కడ వ్రాస్తూ ఉండటం వలన మీలో మెదిలే ఆలోచనల అన్నిటినీ కొన్ని పదాలుగా వ్రాయడం అనేది జరిగి అందులో మీకు అవసరమైన దాన్ని మాత్రమే మీరు ఎంపిక చేసుకోవటం అనేది జరుగుతుంది ఇలా ఎంపిక చేసుకోవటం వలన మీలో ఆటోమేటిక్గా ఒక స్పష్టత అనేది ఏర్పడుతుంది ఇంకా ఇవన్నీ కూడా మీకు కష్టంగా అనిపించి మీరు ఇవేమీ చెయ్యలేము అని అనిపిస్తే ఇంకా చాలా సులువుగా మీరు విశ్వం మీద నమ్మకంతో విశ్వానికి వదిలేయండి అది ఎలా అంటే ఉదాహరణకు మీకు ఒక ఇల్లు కావాలంటే మీ సబ్కాన్షియస్ మైండ్కి ఈ విధంగా చెప్పుకోండి అదేంటంటే నాకు ఒక అందమైన ఇల్లు కావాలి అది నా అభిరుచికి తగ్గట్టుగా నాకు అనుకూలమైనట్టుగా దాన్ని నువ్వే నిర్ణయించగలుగుతావని నీపై నమ్మకంతో నీకే ఆ పనిని అప్పగిస్తున్నాను అని మీ సబ్ కాన్షియస్ మైండ్కి చెప్పుకోండి ఆ పనిని పూర్తిగా మీ సబ్కాన్షియస్ మైండ్ మీద నమ్మకం ఉంచి దానికి విడిచిపెట్టడం వల్ల మీ ఇష్టాలు మీ అభిరుచులు మీ సబ్కాన్షియస్ మైండ్కి తెలిసిన కనుక ఆ పనిని చాలా సులువుగా పూర్తి చేసి మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ కళలను నెరవేరుస్తుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా మీ కళలను ఇష్టాలుగా నెరవేర్చుకునే విషయంలో సందిగ్ధంలో పడకుండా మీ సబ్ కాన్షియస్ మైండ్కి అప్పగించి మీ భావాలను నిజం చేసుకోగలరని ఆశిస్తున్నాను